Hello guys. హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్డాన్సర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ టాపిక్ చెప్పే ముందు మీరు ఆడపిల్లని గౌరవించడం నేర్చుకోండి. ఆడపిల్లని ప్రతి అమ్మతో సమంగా చూడాలి ఆడపిల్ల అనేది. ఈరోజు టాపిక్ కూడా అదే ఫ్రెండ్స్, అమ్మ గురించి చెప్పడం ఎందుకు మీకు మళ్ళీ తెలిసిపోద్ది కాన్సెప్ట్ అనేది. వీడైతే బాగుంటుంది ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాయ్ ఫ్రెండ్స్. అనకూడదురా, అమ్మ అంటే ఎవరు అనుకుంటున్నావురా, ఆ దేవతరా, ఆ దేవతను పట్టుకుని అలాగ అనొచ్చా? నీకు చెప్తే అర్థం కాదు కానీ చేసి చూపిస్తా పదా. నడు నడు, ఓకేనా? పదా గోపి, డ్యాన్స్ చేసి చూపిస్తాను కదా. అలా కాకుండా ఇప్పుడు ఆడపిల్ల చిన్నప్పటి నుంచి కష్టపడింది, ఆ వీడియో ఉంటది చూపిస్తాను చూడు, ఓకేనా? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు వింటా బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా. కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందుమ, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ దగులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా.
ఇప్పుడు తెలిసిందిరా అమ్మాయిలు కూడా కష్టమేట, ఇప్పటి నుంచి అమ్మాయిలు చెప్పిన మాట వినాలరా. అమ్మాయిలే కాదురా గోపి, ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా మనం గౌరవించాలరా. ఆడపిల్లని ఎంత గౌరవించాలంటే ఈ జ్ఞానం ప్రతి ఒక్క మగాడికి రావాలరా. ఓకే కదా? ఓకే.